అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వారు నెలకొల్పిన తాన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నేడు ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందింది. అమెరికాలో ఉండే తెలుగు వారికి సహాయ సహకారాలు అందించడం కోసం వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ సంఘం క్రమక్రమంగా తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే క్రమంలో తెలుగు వారి పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తూ వారికి తెలుగు సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీసేలా ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహించే తానా తాజాగా తానా బాలోత్సవం పేరుతో దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేదిక ద్వారా పిల్లలకు లలిత కళల పట్ల అవగాహన కల్పించి వారిలో సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నం చేసింది. తానా బాలోత్సవం చైర్మన్ దీపిక సమ్మెట సారథ్యంలో అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు వందలాది మంది పిల్లలు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలను వారి వారి వయసులను బట్టి గ్రూపులుగా విభజించారు. 5 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు వరకు, అలాగే 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు వరకు 2 గ్రూపులుగా విభజించారు. వీరికి సంగీతం, నృత్యం, పాటలు, కళలు, పబ్లిక్ స్పీచ్, పద్య పఠనం ఇలా పలు రంగాలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు రోజున ప్రముఖ రచయితలు, నృత్య కళాకారిణులు, సింగర్స్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. రచయిత, రాజ్యసభ సభ్యుడైన విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలలో తెలుగు భాషపై ప్రేమాభిమానాలు పెంచేలా తానా చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.